ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వాట్సాప్లో మనకి ఇంకొక టూ అప్డేట్స్ వచ్చినాయి ఓకేనా వాటిని ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టోర్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఈ అప్డేట్ మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ వాట్సప్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత వాట్సాప్లో కింద బేటా టెస్టర్ది ఇక్కడ కిందకు వచ్చేయండి బేటా టెస్టర్కి ఇక్కడ మీకు జాయిన్ ఉంటుంది అది కొట్టిన తర్వాత మీకు అప్డేట్ వస్తుంది దాని తర్వాత మీరు అప్డేట్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి పైన పెన్సిల్ టిక్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ని ఏదైతే రాయొచ్చు ఓకేనా నేను చూడండి తెలుగు ట్రిక్స్ అని రాస్తాను రాసిన తర్వాత ఏంటంటే దీన్ని మనకు కావాల్సిన కలర్స్లో మనం మాడిఫై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ అంటే ఇలా ఫాంట్ సైజ్ మార్చుకోవడానికి ఇచ్చారు అలాగే కలర్ని మార్చుకోవడానికి కూడా ఇచ్చారు సో ఇది ఒకటి మనకి బాగుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఏంటంటే వీటిని చూసుకోవడానికి ఇంకొక టైప్ కూడా ఉంది చూడండి ఇక్కడ యాక్చువల్గా మీరు హాయ్ అని టైప్ చేశారు ఓకేనా ఇలా టైప్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ వచ్చినాయి కదా వీటి మీద క్లిక్ చేసి అక్కడ వచ్చే ఫాంట్ స్టైల్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇంతకుముందు నేను దీని గురించి చెప్పాను సో ఇలా చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ వీటిలో స్టేటస్లోనే మీరు ఆల్రెడీ చూడండి ఒక స్టేటస్ని ఆన్ చేశారు దీన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనేదని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం ఏం లేదు జస్ట్ మీ ఫైల్ మేనేజర్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీకు ఆ స్టోరేజ్లోకి వచ్చేసి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది కదా ఆ ఇంటర్నల్ మెమొరీలోకి వచ్చేయండి ఇంటర్నల్ మెమొరీ ఉంటే ఓకే లేదంటే ఆ ఎస్టీకే ట్రాన్స్ఫర్ కన్నా ఉంటుంది కాబట్టి దాంట్లో కానీ వచ్చేయండి వచ్చిన తర్వాత చూడండి మీకు వాట్సప్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి మీడియా ఓపెన్ చేయండి ఇక్కడ స్టేటస్ అనేది మీకు ఐకాన్ రాదు ఫ్రెండ్స్ దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి ఈ స్టేటస్లోకి వెళ్తే మనం ఇప్పటివరకు ఎవరెవరు అయితే చూసామో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఓకేనా ఇలా ఏంటంటే ఈజీగా ఆ స్టేటస్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఇది ఇక్కడ వస్తుంది కదా దీన్ని కాపీ చేసి పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను ఇంకా మీకోసం తీసుకురావాలనుకుంటున్నాను సో మీకు ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్